ఏదో సవర్ దియాలంటగా ఏం సవర్ దియాలి ఎంపీని కొట్టడం ఏంటి అతనేమోనా నీ పని మనిషి అనుకున్నావా లీడర్ వేదవసోది బయటికి రా జిత్తు బయటికి రావాలి రాడు రానివను నెక్స్ట్ బౌసా మీకు మా గురించి తెలియదు అనుకుంటా నేను అంత దూరం ఆలోచించను ఆలోచిస్తే అక్కడ ఎవర్ని ఉంచను నెక్స్ట్ రిస్క్ ఏమో ఆలోచించండి రిస్క్ నాక మీకు చిన్న పెట్ట కథ చెప్తాను వినండి ఒకడు రైలు పట్టాల మీద ట్రైన్కి ఎదురుగా పరిగెడుతున్నాడు ఎదురుగా ట్రైన్ వస్తుంది వీడు పరిగెడుతున్నాడు ట్రైన్ వచ్చి కొద్ది వెళ్ళిపోయింది నేను ఏమంటారు రిస్క్ చేయడం ఇదే కథ ఇంకోలా చెప్తా వినండి రైలు పట్టాల మీద ఒకడు వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు వెనకాల ట్రైన్ వస్తుంది వీడు పరిగెడుతున్నాడు ట్రైన్ వచ్చి కొద్ది వెళ్ళిపోయింది నేను ఏమంటారు రిస్క్ చేయడమే ఈ కథలో ట్రైన్ ఎవరో తెలుసా నేనే ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్ నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్ దొక్కిపడేస్తా మా పవర్ ఏంటో తెలియక మాట్లాడుతున్నావు పవరా నీదా నీ తలరాత డిసైడ్ చేసేది పైనుంచి వచ్చే కవర్ నా తలరాత డిసైడ్ చేసేది ఒంట్లో ఉన్న నా పవర్ నీది లాటరీ మాది హిస్టరీ మీ హిస్టరీలో మా దృష్టిలో చిత్తు కాగితాల లాంటివి మేము అక్కడ స్విచ్ వేస్తే ఆ ఫ్యాన్ గాలికి ఎగిరిపోతారు ఇలా చిత్తు కాగితాలు అనుకుని ఒక రాంగ్ స్విచ్ ఆన్ చేశారు సింహం నిద్ర లేచి గడప దాటి జనంలోకి వచ్చి గర్జిస్తే ఆ గర్జనకు మీ చేపే మారిపోయింది ఆయన జన స్ఫూర్తి జనంలో ఉంది ప్రతి పడి నరంలో ఉంది ఉంటుంది ఆయన పేరు చెబితే పరుపు తడుపుకునే బ్యాచ్ మీరా మా చరిత్రల గురించి కామెంట్ చేసేది హిస్టరీ రిపీట్ అవుద్ది ఐల్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ ఏ స్టేట్ గురించి అయితే మాట్లాడావో అదే స్టేట్ లో ఏ సీట్ గురించి అయితే మాట్లాడావో అదే సీట్ లో జితేందర్ ని తీసుకొచ్చి కూర్చోబెడతా సీటు కాదు కదా అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను నీకు బీపీ వస్తే నీ పిఏ మడుకుతాడేమో నాకు బీపీ వస్తే ఏపీ మడుకుద్దీ